దేవుని బిడ్డలారా, దేవుడు మనలను గతించిన ఆదివారం నుండి నేటి ఆదివారం వరకు ఆయన రెక్కల చాటున కాచి కాపాడి మరి యొక్క నూతన వారమును ఈ మాసంలో దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవాది దేవునికి వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించబద్దులమై ఉన్నాము. నేటి ధ్యాన వాక్యము మోషే ఉపవాస దినములలో మనం ఉన్నాం కాబట్టి ఈ 40 దినములు నిర్గమకాండాన్ని మనం ధ్యానము చేసి పాత నిబంధనలో దేవుడు మోషే ద్వారా సర్వ విశ్వాసులకు అనుగ్రహించిన ఆ యొక్క నడిపింపును మనము ధ్యానించే వారంగా ఉన్నాం. నేటి ధ్యాన వాక్యము నిర్గమకాండము 26వ అధ్యాయము 1 నుండి 2 వచనములు చదువుకుందాం. చదవండి. మరియు నీవు 10 తెరలతో ఒక మందిరములో చేయవలెను. నీల, ధూమ్ర, రక్తవర్ణముల గల పేనిన సన్నపు నారతో వాటిని చిత్రకారుని పని అయిన కెరూబులు గలవాటినిగా చేయవలెను. చాలండి. దేవుడు తన పరిశుద్ధ వాక్యము మన వెనుకలో దీవించిన గాక ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధమైన తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. గతించిన ఆదివారం నుండి నేటి ఆదివారం వరకు మమ్మల్ని అందరినీ కాచి కాపాడి మరొక్క మారు నీ పాదముల చెంత ఏకీభవించి నీ దివ్యవాక్కును ధ్యానము చేయుచుండగా అల్పుడైన నన్ను మరుగుపరచి నీ నోటికి ప్రభువా బొరగా వాడుకొని నీవే తండ్రి మరి ప్రభువా నీ వాక్కును వినిపించమని, గ్రహించగలిగిన మనస్సును వినగలిగే చెవిని, భద్రం చేసుకోగలిగిన హృదయమును దయచేయమని యేసు నామమును అడిగి వేడి ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దిన ధ్యాన వాక్యము మనం చూసినట్లయితే మోషేతో దేవుడు సెలవిస్తున్న ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. నీవు 10 తెరలతో ఒక మందిరమును చేయవలెను అని చెప్పి ఆ మందిరము ఏ రంగులతో చేయవలో, ఎటువంటి తెరలు, 10 తెరలు ఉపయోగించి చేయాలి, ఆ తెరలు రంగులు ఏంటంటే నీలము, ధూమ్రము, రక్త వర్ణములు కలిగిన ఆ రంగులను, 3 రంగులు, నీలము, ధూమ్ర వర్ణము, రక్తవర్ణము, ఈ 3 రంగులు ఉపయోగించి తెరలు చేసి ఆ తెరలను నువ్వు ఎలాగూ కలిపి నా కొరకు ఒక మందిరమును చేయాలి అని దేవుడు మోషేకి తెలియని ఒక ప్రక్రియను ముందు ఉంచి మోషే దాన్ని చేయులాగన మనకు ఈ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, పాత నిబంధనలో చూస్తే మరి జలప్రళయం తర్వాత నోవా మొట్టమొదటిగా జలప్రళయం అంతా అయిపోయిన తర్వాత ఆయన ఆరిన నేల అగుపించిన తరువాత ఆ వాడలో నుంచి దిగి అక్కడ మరి బలిపీఠము కట్టి బలి అర్పణ చేసి మరలా జీవన శైలి ప్రారంభించినట్లుగా మనం చూస్తాం. అబ్రహాము విషయంలో కూడా మనం చూసినప్పుడు షేకేమి నందలి మోరే నొద్దనున్న ఆయనకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు ఆది 12వ అధ్యాయము 6 నుండి 8 వచనాలు కానీ మనం చూస్తే అబ్రహాము ప్రయాణం అంతట్లో ఈ మాటలు మనకి కనబడతాయి. చదవడం ఒకసారి. అప్పుడు అబ్రహాము షెకేము నందలి ఒక స్థలము దాకా షెకేము నందలి ఒక స్థలమునకు రాగా ఆ దేశ సంచారము చేసి మోరే దగ్గరనున్న సింధూర వృక్షము వద్దకు చేరెను. మోరే దగ్గరనున్న సింధూర వృక్షము వద్దకు చేరెను. అప్పుడు కనానీయులు ఆ దేశములో నివసించిరి. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. చాలండి. అతనికి ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము కట్టెనని ఉంటుంది.
అదే విధముగా బలిపీఠము కట్టి బలి అర్పణ చేసి ఆయన జీవన యానము ప్రారంభించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఇక మోషే తరమునకు వచ్చేసరికి మోషే మరి ఇశ్రాయేలుని నడిపించుకుంటూ వచ్చి ఇక 26వ అధ్యాయములో అనేక మార్లు దేవుని ద్వారా నడిపించబడిన తర్వాత దేవుడు అంటున్నాడు మోషేతో, నీవు నాకు ఒక 10 తెరలతో ఒక మందిరమును నీవు ఏర్పాటు చేయి. ఎందుకంటే తెరలు గుడారము, వారు ప్రయాణంలో ఉన్నారు, వారి ప్రయాణము చేసినప్పుడు దానిని వారితో పాటు తీసుకొని పోవాలి. వారు ఎక్కడైతే ఆగుతారో ఆగిన ప్రదేశంలో దానిని మరల ఆ ప్రత్యక్ష గుడారమును వారు వేయాలి. అక్కడ మోషే దేవునితో మాట్లాడడానికి, మోషే దేవుని ద్వారా నడిపించబడడానికి ఆయన ఒక స్థలము, ఆయన నివాసం చేసే స్థలము ఆయన కొరకు ఏర్పాటు చేయమని మోషేకి చెప్పి ఉన్నాడు. ఇందులో విచిత్రమైన విషయం ఏంటంటే దేవుడు తన కొరకు ఆయన ఏర్పాటు చేసుకోలేడా? భూమి ఆకాశంలో సృజించిన దేవుడు తన కొరకు ఆయన ఏర్పాటు చేసుకోగలడు, కానీ అది నీవు నేను చెయ్యాలి. భూమి మీద ఒక జీవన శైలి ఉంది, ఏది కూడా ప్రతీది కలిగేది దేవుని వల్లనే, కానీ అందులో ఆయన ప్రత్యక్ష హస్తము ఎప్పుడు కూడా మనకు కనబడదు. ఇది మనకు నేర్పిన దేవుడు మనకు నేర్పిన జీవన శైలిలో మనము దేవుని కొరకు చేయవలసిన వారమై ఉన్నామని అలనాడు మోషేకే దేవుడు ఆ నమూనా అంతా ఇచ్చి మోషే చేత, ఇశ్రాయేల్ చేత, ఇశ్రాయేల్ సమాజము చేత ఆ పనిని ఆయన చేయించుకున్నాడు. ఇక్కడ ఒక మాట మనం ప్రత్యేకంగా చూస్తే కనిపిస్తుంది, ఒక మాట అంటున్నాడు, నీల ధూమ్ర రక్త వర్ణములు గల పేనిన సన్నని నేలతో వాటిని చిత్రకారుని పని అయిన కెరూబులు గల వాటిగా చేయవలెను. నేను ఆ రంగుల గురించి నేను వర్ణించను, కానీ అవి తర్వాత చెప్పొచ్చు. ఒక మాట నేను ఈ దినాన్న చెప్పదలుచుకున్నాను, చిత్రకారుని పని అయిన కెరూబులు గల వాటిగా, చిత్రకారుని పని మాత్రమే నేను నేటి దినము వాక్య ధ్యానము చేయదలుచుకున్నాను. నిజమే, చిత్రకారుడు ఒక పని చేసినప్పుడు అది చాలా అద్భుతంగా ఉంటుంది, మనసును దోచే విధంగా ఉంటుంది. అంటే చిత్రకారుడు అంటే ఎవరైనా ఒక చిత్రాన్ని గీయటం వేరు. ఒక చిత్రము మామూలుగా మనం గీసాం అనుకోండి, ఒక చిత్రం దానికి అంత నిపుణత రాదు, దాన్ని బట్టి ఎవరు కూడా చూడరు. కానీ ఒక నిపుణత కలిగిన చిత్రకారుడు, ఒక ఫేమస్ పెయింటర్ ఒక చిత్రాన్ని వేసినప్పుడు, ఒక చిత్రాన్ని గీసినప్పుడు, లేకపోతే ఒక శిల్పి ఒక ఫేమస్ ఇందులో ఒక ప్రావీణ్యత కలిగిన వ్యక్తి, నిపుణత కలిగిన వ్యక్తి ఆ చిత్రం వేసినప్పుడు దాని మనోహరత్వానికి అందరం కూడా ఆకర్షితులమవుతాం. దేవుడు అంటున్నాడు దేవుడి పని ఎలా చేయాలంటే, ఒకటి ఆకర్షణీయంగా దాన్ని చేయాలి. ఆకర్షణీయంగా ఇందాక చెప్పా అన్నాను కదా, మోషే మరి ఆ ప్రత్యక్ష గుడారాన్ని చేసిన తర్వాత, వాళ్ళ ప్రయాణం అంతా వెళ్ళిన తర్వాత, ఇక మనకు దేవాలయం అన్న నమూనా ఎక్కడ కనిపిస్తుంది అంటే దావీదు తరం వచ్చేసరికి, నేను సరంబి వేసిన ఇళ్లలో నివసిస్తూ ఉంటుండగా నా దేవుడైన యెహోవా మందిరము డేరాల్లో ఉండడం ఏమిటి, ఆయన కొరకు నేను మందిరాన్ని కట్టిస్తానని దావీదు అనుకున్నప్పుడు దేవుడు అంటాడు, అది నీ తరములో కాదు కానీ నీ సంతానం నుంచి అది నేను కోరుకున్నానని. అందులో సొలొమోనుని ఏర్పాటు చేసుకుని సొలొమోను ద్వారా దేవాలయం కట్టినట్లుగా మనం చూస్తూ ఉంటాం బైబిల్ గ్రంథంలో. అయితే సొలొమోను దేవాలయాన్ని చాలా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా, అతడు లెబనాన్ నుంచి దేవదారు మాలను తీసుకుని వచ్చి తెప్పించి ప్రశస్తమైన వెండి బంగారం,
తన రాజ్యం నుంచి దూర అనేక ప్రదేశాల నుంచి దాన్ని సమకూడ చేసి మేలైన ప్రతి ఈవి కూడా ఆయన తీసుకుని వచ్చి మందిరమును నిర్మాణం చేసినట్లుగా మనం చూస్తాం. కాబట్టి యెరూషలేము మందిరం యొక్క ప్రాముఖ్యత మనుషులను ఆకర్షించేదిగా ఉంది. ఆ చిత్రకారుడు అంటే ఆ పని చేసినప్పుడు ఎంత శ్రేష్టమైంది, మేలైంది, మంచిది, కాంప్రమైజ్ అవ్వకుండా అన్నమాట. ఇది ఇక్కడ ఉండాలి, ఇది ఇలా ఉండాలి, దేవాలయపు నమూనా ఇలా ఉండాలి, ఇక్కడ ఇలా ఉంటే బాగుంటుంది అని మన సొంత విషయము కొరకు ఎంత ఆశగా ఆసక్తిగా ఒక పనిని చేస్తామో అంతకంటే ఆశగా ఆసక్తిగా సొలొమోను ఆ దేవాలయమును ఆయన నిర్మించినట్లుగా మనం చూస్తాం. ఎందుకంటే అతడు చిత్రకారుడు, ఏ పని చేసినా ఆకర్షణీయంగా చేస్తాడు, కాంప్రమైజ్ అవ్వడు. అంటే అటువంటి నిపుణత మనకి కావాలి, ప్రతి విశ్వాసికి కూడా కావాలి. అంటే మేమందరం కూడా అంత గొప్పవాళ్ళం కాదు కదండి, దావీదు మన సొలొమోను అంత గొప్పవారం కాదు కదా, రాజులం కాదు కదా, మనం ఎలా చేయగలమంటే. అందుకే కొత్త నిబంధన వచ్చేసరికి చివరికి మనకి తెలుస్తుంది ఏ విషయంలో దేవుడు మనల్ని అడుగుతున్నాడో చూద్దాం. రెండవది, అతడు మనస్ఫూర్తిగా చేస్తాడు. చిత్రకారుడు ఎలా చేస్తాడంటే మనస్ఫూర్తి అంటే కళాకారుడు, ఒక సంపూర్ణమైన కళాకారుడు. ఇక్కడ చిత్రకారుడు అన్నాడు, ఒక సంపూర్ణమైన ఆ చిత్రకళ ఉన్న వ్యక్తి ఎలా చేస్తాడంటే మనస్ఫూర్తిగా చేస్తాడు, అది నిత్యం ఉండిపోయేదిగా చేస్తాడు. మనము ఏదైనా చేస్తే, ఒకవేళ అందులో లోతుపాతలు తెలియని వారు ఏమైనా చేస్తే ఏం చేస్తారంటే, అది ఈ వాళ్ళ ఉండి రేపు ఒక మనకు కావలసిన అంతసేపు కంటికి ఇంపుగా ఉంటే సరిపోద్దు అనుకుంటారు. కానీ చిత్రకారుడు ఏం చేస్తూ ఉంటాడంటే, ఆ చిత్రము కలకాలము ఉండేలాగా ఆ తీసుకున్న కాగితము కానించి వేసే పెయింట్లు కానించి దానిని భద్రపరచవలసిన రీతి, భద్రం చేసే విధానము, దాన్ని భద్రంగా ఉండడానికి కావలసిన కెమికల్స్ అన్నీ కూడా దాని మీద అప్లై చేస్తే ఇన్ని ఆస్పెక్ట్స్ అన్నీ చూస్తూ అతడు ముందుకు వెళుతూ ఉంటే మనకు అనిపిస్తుంది, చూసే వాళ్ళకి అమ్మ ఇందులో ఎన్నో ఉన్నాయో అనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ చేస్తేనే కానీ అతడు ముందుకు వెళ్ళడు. అందుకే అంటున్నాడు అది నిత్యం ఉంటుంది, మనస్ఫూర్తిగా చేస్తాడు కాబట్టి అది నిత్యం ఉంటుంది. లూకా సువార్త 10:27 ఒకసారి చూద్దాం. లూకా సువార్త 10:27 ఒకసారి చూడండి. ప్రభు అయిన క్రీస్తు యేసుని ఒక ధర్మశాస్త్ర బోధకుడు ఒక మాట అడుగుతూ ఉంటాడు. 10:27 అతడు మీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ మనస్సుతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ వివేకముతోను ప్రేమింపవలననియు నిన్ను వలే నీ పొరుగు. చాలండి, 27 నీ దేవుడైన యెహోవాను ఒక నిత్య జీవానికి ధర్మశాస్త్ర బోధకుడు అడుగుతూ ఉంటాడు ప్రభువుని. ఏమని అడిగాడు చూడండి ఒకసారి, ఏమన్నాడు? 10:26 అంటూ ఉంటాడు. అందుకు ఆయన, ధర్మశాస్త్రం అందేమి వ్రాయబడి ఉన్నది, నీవేమి చదువుచున్నావని అతనిని అడుగగా, అడిగిన వారు ఎవరు? ధర్మశాస్త్ర బోధకుడు. ఏమని అడిగాడు? నిత్య జీవమునకు ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు లేచి బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయవలనని ఆయనను శోధించుచు అడిగాను. నిత్య జీవానికి వారసుడగుటకు నేనేం చేయవలనని ఆయన శోధించుచు అడిగాడు. ఆ వచనం ఎన్నో వచనం అది? 25 శోధించుచు అన్నమాట. అంటే అడగడం వేరు, తెలిసి అడగడం వేరు, తెలుసుకోవాలని అడగడం వేరు, తెలిసిన మరలా ఏ సమాధానం వస్తుందో అని అడగడం వేరు. ఇక్కడ ధర్మశాస్త్ర బోధకుడు అనగానే ఆయన మనసు ఎలా ఉందో ఆయనకి ఇచ్చిన ఉపమానం కింద ఉంది. అప్పుడు ప్రభు అంటున్నాడు, ఏమన్నాడు? నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ మనసుతో,
నీ పూర్ణ శక్తితోను నీ పూర్ణ వివేకముతోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలెను. పూర్ణ వివేకము, పూర్ణ శక్తి, పూర్ణ బలము, వీటితోటి అంటే సంపూర్ణత్వము, ప్రతి విషయంలో కూడా సంపూర్ణత్వము, అంటే మనస్ఫూర్తిగా చేసే స్థితి. అది చేసినప్పుడు నిత్య జీవమునకు వారసులు అవుతాము. మరి ఒక చిత్రము కూడా నిత్యము ఉండాలంటే భౌతికంగా దానికి ఎన్ని జాగ్రత్తలు, ఎంత ఓర్పుగా చేయాల్సి ఉంటుందో, అంత ఓర్పుగా చేసినప్పుడు అది ఎలా నిత్యం ఉంటుందో. మరి పూర్ణ మనస్సు, సంపూర్ణత్వముగా, పూర్ణ వివేకముతోను, ఇంకోటి పూర్ణ శక్తితో మనం చేయవలసిన వారమై ఉన్నాం. దేవుణ్ణి ఆరాధించవలసిన వారమై ఉన్నాం. దేవుని విధి విధానాలని మనం గైకొనవలసిన వారమై ఉన్నాం, పాటించవలసిన వారమై ఉన్నాం, చేయవలసిన వారమై ఉన్నాం. అందుకే కదా మార్కు సువార్త 14:9 ఆయన ఒక ఇంటికి భోజనానికి వెళ్ళినప్పుడు, మార్కు సువార్త 14:9 ఒకసారి చూద్దాం. మార్కు సువార్త 14:9 ప్రభు అయిన క్రీస్తు యేసు ఒక ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడికి వచ్చిన ఒక స్త్రీ ఆయనను సేవించిన విధానము మనకు తెలుస్తూ ఉంటుంది. అది కానీ చూసినట్లయితే మార్కు సువార్త 14:3 3వ వచనంలో ఆయన బేతనీలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట భోజనమునకు కూర్చున్నప్పుడు, ఎవరు వచ్చారండి? ఒక స్త్రీ ఏం పట్టుకుని వచ్చింది? మిక్కిలి విలువ కలిగిన అచ్చ జటామాంసి అత్తరబుడ్డిని తీసుకుని వచ్చి అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇలా చేయడంలో ఆమె సంపూర్ణంగా, మనస్ఫూర్తిగా, అసలు నా ప్రభువునికి ఏమివ్వాలి, అసలు నేను ఏమిచ్చి ఆయన సంతోషపరచాలి, ఎలాగా నా హృదయ స్థితిని నేను ఆయనకి తెలియచేయాలని అక్కడ ఆ స్థితి కనబడుతుంది. అంతేగాని అచ్చజటామాంసి ఇచ్చిందన్న సంగతి తెలియదని నేను చెప్పట్లేదు. కానీ ఇక్కడ పగులగొట్టి ఆయన శిరస్సు మీద పోసి మిక్కిలి విలువైన అచ్చజటామాంసి పగలగొట్టి ఆయన శిరస్సు మీద పోసినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు అన్నారు, ఇంత విలువైన అత్తలు ఎలా పాడు చేయాలి, దీన్ని అమ్మి బీదలకి ఇవ్వచ్చు కదా అన్నారు. అంటే బీదలు ఎల్లప్పుడూ మీతోనే ఉన్నారు, కానీ ఈమె నా భూస్థాపన నిమిత్తమై ఈ కార్యము చేసిందని చెప్పి ప్రభువు ఆమెకు 14:9 ఒక వరం ఇచ్చారు. ఒక మాట చదవండి. అది సర్వలోకములో ఎక్కడ ఈ సువార్త ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినది జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని. అక్కడ ఈమె చేసినది జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని. నేటి దినం వరకు దాన్ని మనం కొనియాడుతూనే ఉన్నాం. నిత్యమైనది, ఎందుకంటే మనస్ఫూర్తిగా చేసింది, మనస్ఫూర్తిగా చేసింది, నిత్యము ఉండిపోయింది. అది ప్రభు హృదయంలో ఉండిపోయింది. ఆయన ఒక మాట అన్నారు, నా భూస్థాపన నిమిత్తమే ఏం చేసింది, అభిషేకించింది నన్ను, తెలియకుండానే అభిషేకించింది. ఆమె ఒక కార్యాన్ని ఇలా చేయాలి అని కాదు, కానీ తన ప్రేమను వ్యక్తపరచడానికి తనకు దొరికిన దారిని ఆమె వ్యక్తపరిచింది. అందులో ఆమె మనస్ఫూర్తిగా చేసిన స్థితి అక్కడ కనబడుతుంది. కాబట్టి సర్వలోకములో ఎక్కడ ఈ సువార్త ప్రకటింపబడును అక్కడ ఈమె చేసినది జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని. నిత్యం ఉండిపోయింది, నిత్యము. ఒక చిత్రకారుడి పని ఎలాగో సదాకాలం ఉండిపోతుందో, శాశ్వత కాలం ఉండిపోతుందో, ఈమె చేసింది కూడా మన హృదయాలలో, మన మధ్య దేవుని హృదయములోనూ
నేడు ధ్యానించే రీతిగా అది ఉండిపోయింది. ఎందుకంటే అది మనస్ఫూర్తిగా చేసింది. ఈమె తన శక్తి కొలది చేసి నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించింది. అభిషేకం తెలియకుండానే ఆత్మీయ కార్యక్రమము ఆమె చేసింది. ఎందుకంటే మనస్ఫూర్తిగా చేసింది. ప్రియ దేవుని బిడ్డలారా, రెండవది జ్ఞాపకం చేసుకోవాలి, మనస్ఫూర్తిగా చేయాలి ప్రభు కార్యం. ఇక మూడవదిగా చూస్తే ఆ పనిలో అతడు ఆనందిస్తాడు. ఒక చిత్రకారుడు ఒక పని చేస్తున్నప్పుడు ఆ పనిని బట్టి అతడు శ్రమించడు, కానీ ఆ పనిలో అతడు ఆనందిస్తాడు. ఆ పని చేస్తున్నంతసేపు ఆ పని కష్టమో, ఇంతసేపు మీరు ఎట్లాగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించారండి, ఇంతసేపు ఎలాగ మీ టైం వెచ్చించారంటే ఆయనకున్న ఆశని బట్టి ఆ శక్తిని బట్టి సమయం అంటూ తెలియక ముందుకు సాగిపోతూ ఉంటాడు. అందుకే ఆ పనిలో అతడు ఆనందిస్తాడు. దావీదు దేవుని మందసమును తీసుకొని వస్తూ ఉన్నప్పుడు అప్పటికే రాజుకి అల్లుడైన సంగతి, అల్లుడుగా ఉన్న సంగతి, ఆ స్థితి ఇవన్నీ కూడా మర్చిపోయి సమాజులతో కలిసిపోయి ఒక డాన్స్ వేసుకుంటూ గంతులు వేసుకుంటూ నాట్యం చేసుకుంటూ వస్తే తన భార్య అయిన మీకాలు ఆయన హీనపరిచినట్లుగా మనం చూసాం గ్రంథంలో. అంటే రాజు స్టేటస్కి వచ్చినా తన బుద్ధి పోల్చుకోలేదు అన్న రీతిగా మేము మాట్లాడింది. తన హోదా మర్చిపోయి ఆయన చేశాడు అనే ఒక ఎద్దేవాగా ఆమె మాట్లాడుతుంది, ఆమె మాట్లాడిన మాటలు. కానీ దావీదు దేవుని కొరకు చేయడంలో ఆయన ఆనందాన్ని తన స్థితిని మరిచిపోయి చేయగలిగాడు. అందుకే ఇక్కడ అంటూ ఉన్నాడు చూడండి, ఆ పనిలో చిత్రకారుడు తన పనిలో ఆనందించేవారుగా ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక ఒక వ్యక్తిగా నిన్ను నన్ను కూడా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు నీవు నేను కూడా ఒక ఆలయముగా ఉన్నాము. ఏ రీతిగా ఆయన కొరకు ఉన్నాం? 1 కొరింథీ 6:19 ఒకసారి చదవడమ్మా. 1 కొరింథీ 6:19 మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి కొనబడిన వారు గనుక. చాలండి, మీరు మీ సొత్తు కారు. మనము దేవుని ఆలయమై ఉన్నాము. ఆలయమై ఉన్న మనము ఏ రీతిగా దానిని అలంకరిస్తూ ఉన్నాం? ఏ రీతిగా దానిని ప్రభువు కొరకు పరిశుద్ధంగా ఉంచగలుగుతున్నాం? అంటే ఈ మూడు కళలు కూడా, అంటే సంపూర్ణత్వం, ప్రభువులోని సంపూర్ణత్వాన్ని మనం వెతికినప్పుడు పై చెప్పిన మూడు రీతులుగా మనం ప్రభువు కొరకు వాటిని సిద్ధపరచగలం. మరి 1 కొరింథీ 3:17 కూడా ఒకసారి చదవండి. ఎవడైనను దేవుడి ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. చాలండి, దేవుని ఆలయము పరిశుద్ధమైనది, మీరు ఆలయమై ఉన్నారు. ఒక ఆత్మీయ గృహముగా ఉన్న మనము భౌతికంగా కట్టబడిన ఒక గృహాన్ని కట్టబోయే ఒక గృహము కొరకు దేవుడు తన కొరకు కట్టబోయే ఒక గృహము కొరకు మోషేతో చెప్పిన మాట 10 తెరలతో ఒక మందిరము, దానికి అద్దవలసిన రంగులు, దానిని ఉంచవలసిన రీతి, అది చిత్రకారుని పని. చాలా కళాత్మకంగా ఉండాలి. అంత స్థితి దానికి చెప్పినప్పుడు భౌతికంగా శరీరమన్న ఆలయములను దేవుడు మనకి ఇచ్చిన్నాడు, కాబట్టి వీటిని ప్రభువు కొరకు మనం ఎలాగూ ఉంచుతూ ఉన్నాము? ఇక
సొలొమోను వంటి కార్యదీక్ష ఉన్నదా? ప్రభు కొరకు ప్రత్యేకంగా చేయాలి, ఆయన కొరకు ప్రత్యేకంగా జీవించాలి ఈ దేహం అనే ఆలయాన్ని. రెండు, మరి మరియ వంటి ఆయనలో మరి మనస్ఫూర్తిగా చేసే స్థితి, మనస్ఫూర్తిగా సంపూర్ణంగా చేసే స్థితి, ఆయన కొరకు పనిచేసే స్థితి, దావీదు వలె ఆయనలో ఆనందించే స్థితి మనకున్నదా? అందుకంటాడు, కరువైనా నిందైనా చావైనా ఖడ్గమైనా క్రీస్తు ప్రేమ నుంచి మనను ఎడబాపువాడు ఎవడు? ప్రియ దేవుని బిడ్డలారా, దేహం అనే ఆలయమును మనము దేవుని కొరకు ఎలాగూ ఉంచగలుగుతున్నాం చూడండి. చివరిగా హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట చివరి అంటున్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు, ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదముట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. పైన అంటాడు 3వ అధ్యాయం, ప్రతి ఇల్లు ఎవడో ఒకరి చేత కట్టబడును, సమస్తము కట్టువాడు ఆయనే అని చెప్పి చివరి వచనంలో 3:6 అంటాడు, ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు చివరి వరకు స్థిరముగా, అది స్థిరముగా అన్నమాట, సుస్థిరముగా అన్నీ చేస్తాం కానీ స్థిరముగా అన్నమాట వదిలేస్తూ ఉంటాం. ధైర్యము నిరీక్షణ వలన ఉత్సాహము, ఈరోజు కనపడదు ఉత్సాహము, నేను నిరీక్షించగలగాలి దేవునిలోని. అందుకే నన్ను బలపరచు అనేది నేను సమస్తము చేయగలనన్న వాక్యం. ప్రియ దేవుని బిడ్డలారా, ధైర్యము నిరీక్షణ వలన ఉత్సాహము తుదమట్టుకు చివరి వరకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. అక్కడ 10 తెరల ఇంటిని, 10 తెరల ప్రత్యక్ష గుడారమును ప్రభువు తన కొరకు కట్టమన్నప్పుడు దానికి 3 రంగులు, నీలము, ధూమ్రవర్ణము, రక్తవర్ణము, 3 రంగులు గల వాటిని అంది, వాటిని చిత్రకారుని పనిగా ఏదో చేసామన్నట్టు కాదు. అదేవిధముగా మనం ఏదో నమ్మం ప్రభువుని, ఏదో ప్రార్థన చేస్తున్నాం, ఏదో జీవిస్తున్నాం కాదు, కానీ ఆయన కొరకు ఒక ప్రత్యేకమైన స్థితి మనలో దేవుడు చూడాలనుకుంటున్నాడు. మరి అలాంటి ప్రత్యేకమైన స్థితి మనలో ఏముంది ఒకసారి? అవును, ఆయన కొరకు ఒక ప్రత్యేకమైన మందిరముగా ఉన్నామా? మనం ఒక ప్రత్యేకమైన మందిరముగా మనం ఉండగలుగుతూ ఉన్నామా ఈ లోకంలో? ఈ దేహం అనే దేవాలయము దేవుడు మనకిచ్చినప్పుడు ఆయన అంటూ ఉన్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదము. నూతన నిబంధనకు వచ్చేసరికి ఇదంతా మారిపోయింది. కొత్త నిబంధనలో ప్రత్యక్ష గుడారము, దేవాలయము, ఈ నమూనా ఉపకరణములు ఎంతో చాలా స్పెసిఫిక్గా చెప్పి, వేరేజ్ నూతన నిబంధనకు వచ్చేసరికి మీ హృదయములు జీవము కలిగిన దేవుని ఆలయము, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం, మీరు నా కొరకు ఎలాంటి మందిరములు కడతారని సెలవిచ్చి మీ హృదయములు జీవము కలిగిన దేవుని ఆలయములు, ఆ ఆలయాన్ని, ఈ ఆలయంలో ఎలాంటి మనస్సు ఉన్నది, ఎలాంటి భావోద్వేగములు ఉన్నవి దేవుని కొరకు, ఎలాంటి ప్రేమ ఉప్పొంగుచున్నది, ఎలాంటి శ్రేష్టమైనది దేవుని కొరకు మనం సమర్పణ చేయగలుగుతున్నాం, ఎలాంటి సమర్పణ మనము ప్రభువు కొరకు మన దేహమును ఆయన ఆలయముగా చేయగలుగుతున్నాం. అక్కడ మరియా ఉన్న ప్రదేశంలోనే అనేక మంది ఆయన దగ్గర ఉన్న, ఆయనతో ఉన్న, ఆయన వెంబడించే శిష్యులైన వారు కూడా ఉన్నారు. వారు అనుకున్నారు, ఎందుకు ఈమె ఇలా చేస్తుంది అని అనుకునే మనస్తత్వం వారిదైతే, ఆమె ప్రేమతో ప్రభువులకు ఏమి చేస్తున్నదో కూడా
తెలియక ఆయన కొరకు చేయాలన్న కోరిక ఒకటి మాత్రమే కలిగి చేసిన స్థితి అక్కడ ఒక చిత్రకారుని పని. అలాంటి జీవితాలు ప్రభువు కొరకు మనం జీవించగలిగినప్పుడు నిజంగా మనం కూడా ఆయన ఇల్లు, నివాసం ఉండే ఇల్లు, ఆయన కోరుకునే ఇల్లు, ఆయన కట్టమ్మని మోషేతో చెప్పిన ఇంటి ఒలే ఉంటా. అలాంటి ఇల్లు ప్రభా, నీవు నివాసం ఉండే దేవాలయం ఒలే, నా దేహమును మీ కొరకు సమర్పణ చేయగలిగిన స్థితి దయచేయండి, మీ కొరకు సిద్ధపడే స్థితి దయచేయండి, దాన్ని సిద్ధపరచుకునే స్థితి మీరు నాకు నేర్పించండి. దేవునితో మనము ఆయన సన్నిధానంలో నేర్చుకోవలసిన వారము, దినము వెంబడి దినము దానిని ఆ రీతిగా సిద్ధపరుచుకునే వారంగా ఉండాలి. అటువంటి స్థితి నేటి ధ్యాన కాలంలో కూడి వచ్చిన మన నెలలకు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు తన బలమును మనకు అనుగ్రహించి తన చిత్తమును మన జీవితంలో నెరవేర్చే జ్ఞానమును తన వాక్యం ద్వారా మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధమైన తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. మేము భద్రం చేసుకొని వాక్యానుసారముగా జీవించటకు నీ శక్తిని పరిశుద్ధాత్మ ద్వారా దయచేయమని, ఈ భయంకరమైన కాలంలో ప్రతి ఒక్క బిడ్డకు నీ కాపుదల భద్రతా క్షేమం ఇచ్చి మీరే మహిమగంత ప్రభావాలు పొంది ఆదివారపు దీవెనతో అలంకరించి మా ప్రతి అవసరత నీ మహిమేశ్వరులు తీర్చమని యేసయ్య ఉన్నతమైన నామములు అడిగివేడి ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. త్రిత్వ దేవుని దీవెన కాపుదల సహాయము కూడి వచ్చిన మన ఎల్లరకు ఆయన వాక్యం ద్వారా ఆదివారపు దీవెనతో అలంకరించి నడిపించునుగాక. ఆమేన్. మరణార్థ.